అనుమానమే పెనుభూతమై కట్టుకున్న భార్యను విచక్షణరహితంగా చిదకబాదడంతో దెబ్బలు తాళలేక ఓ వివాహిత మృతి చెందిన విషాద సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రారంలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రారం గ్రామంలో నివాసముంటున్న సురేష్ కు స్వప్నతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలం సాఫీగా జరిగిన వీరి వైవాహిక జీవితంలో అనుమానం పెనుభూతమైంది. ఈ క్రమంలోనే తరచూ గొడవలు జరుగుతూ ఉండగా నిన్న అర్ధరాత్రి భార్య వేరే వాళ్లతో ఫోన్ మాట్లాడుతూ ఉందని, అనుమానంతో భార్య స్వప్నను భర్త సురేష్ తీవ్రంగా చితకబాదడంతో ఆ దెబ్బలు తట్టుకోలేక స్వప్న మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు పటాన్చెరు పిఎస్లో ఫిర్యాదు చేశారు. కాగా భర్త సురేష్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. తింటున్న మేము ఇంటికి ఇంటికి రంటా అంటే వెళ్ళిపోయింది. తర్వాత తమ్ముడు చిన్నమ్మ ఇద్దరు ఉంటే వెళ్ళారు వాళ్ళు. తమ్ముడు చిన్నమ్మ వాళ్ళిద్దరు వెళ్ళారు. వెళ్ళాక చూస్తే ఆమె కొట్టిందంట. హాస్పిటల్ తీసుకెళ్తే బండి హాస్పిటల్ తీసుకెళ్తే డార్లీ అనుకుంది. ఇక్కడ హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళాక వాటికే చేసిన పుట్టుకు తీసుకెళ్ళి మారా డార్లీ అనుకుంది. ఇది కాంపిటీషన్ కాంపిట్ చేయాలనుకుంటున్నాను. అత్తమ్మ అమ్మమ్మ బాగా ఇద్దరు కలిసి పెట్టింది. ఆమె చెప్పిందని మా పా ఆమె మా అత్తమ్మనే చెప్పింది. అంటే నాకి ఆడపిల్ల ఉంది, నేను ఇంకా రెండు దగ్గర కొట్టిన అవధులు ఎందుకంటే అని చెప్పి అన్నట్టు నా చిన్నమ్మతో అన్నాడు. అంటే ఎందుకు నుంచి కొట్టారంట ఏమన్నా తెలియదు. మొన్న గొడవ అయినంటే మాకు డోర్ కొట్టిండు. డోర్ కొడితే మేము మేల్కున్నాం, నా కొడుకు నేను మేల్కున్నాము. లేచి దబదబ వచ్చినాం. దబదబ వచ్చే వరకు మా దిలీప్ గారు అమ్మ సురేష్ అన్న వచ్చిండే అన్నాడు. దబదబ కింది కూరుకు వచ్చినాం. ఏమైంది ఇంత రాత్రిలో వచ్చినావు, ఎందుకు దొరికొచ్చినావు అన్న. అంటే ఏం కాలేదు ఏం కాలేదు అన్నారు. ఏమైంది కరోనా వచ్చిందా ఇట్లా దొరికొచ్చినావు, రూమ్ ఉందా రూమ్ ఉందా మీ దగ్గర సపరేట్ రూమ్ ఉందా అన్నాడు. అంటే మా దగ్గర సపరేట్ రూమ్ ఉంది కానీ అసలు ఎందుకు దొరికొచ్చినావు చెప్పు, అసలు ఏమైంది చెప్పు, కరోనా వచ్చిందా అన్న. కరోనా వచ్చిందా ఇట్లా దొరికొచ్చినావు అంటే కాదు చెప్పు, నువ్వు సొల్లొల్లు పెట్టకు చెప్పు అంటుర్రు. చెప్పు అంటే మేమన్నాం రూమ్ ఉంది కానీ అసలు ఏమైంది చెప్పు అంటే మాకు ఇక మా మాట వినకుండా ఆ ఇంటికి తీసుకుపోయి రూమ్లు వేసిండు. వేస్తే ఇక నా కొడుకు మా యారలు ఉన్నది వాళ్ళిద్దరు కలిసి ఆ పిల్లంతా సీరియస్ ఉంటే రూమ్లు వేస్తున్నావు మెంటల్ గడవాన్ని నా కొడుకు మీదకి లేచిండు. మీదకి లేస్తే మీదకి లేచినప్పుడే పడుకో వల్ల ఆటో వేసుకున్నాడు. వేసుకుంటే ఎస్ఐకోని అంటే నేను అన్నా వద్దురా నాయన, ఎస్ఐకో అటలో కూడా చచ్చిపోతుందా పిల్ల, కాకతీయకు తీసుకుపోరా, మేము పైసలు కట్టుకుంటాము, మేము మంచిగా చేసుకుంటామని చెప్పిన చెప్పు చేసుకొని పోయిండు. వాళ్ళు పోయినాక నేను అడిగిన అసలు ఎందుకు కొట్టినావు, నాకు చిన్నవాడు పిలిచి చెప్పిండు అత్తమ్మ ఇట్లా కొట్టిందంటే ఎందుకు కొట్టినావు చెప్పు అంటే ఇట్లా ఫోన్ మాట్లాడితే కొట్టిందంటే ఫోన్ మాట్లాడితే రెండు కొట్టినావు, మా ఇంటికి పంపించి ఫోన్ ఉంటే రాను ఎందుకు కొట్టినావు అంత కనవంటాను తిట్టిన. మా ఆయన కూడా కోప మా ఇంటి సీపులు కడతాను కొట్టినట్టు సీపులు కడతాను సచ్చదాకా గంత గనం కొడతావు రెండని బెదిరిస్తే బండి తీసుకొని ఇక తల్లి కొడుకులు వచ్చేసిండ్రు. వచ్చేస్తే మేమేం చేయాలా సీకట్లో, మేము నా బిడ్డకు బాగలేదు నా బిడ్డ ఒక్కతుందని మేము ఎంటర్ రాలేము. ఆడికైనా మా తమ్ముని పంపించిన ఫోన్ చేసి ఇట్లా కాకతీయాడు పట్టాడు రా కరోనా వచ్చింది అనుకుంటాడు, మీరు వండి అంటాను పంపిస్తే వచ్చే టక్కలకు చచ్చిపోయింది పట్టించే రేసుకొని పోయిండ్రు. ఆడు బతకొద్దు ఉన్న పిల్లల్ని ఎట్లా చంపిండు, ఆ వాడుకో అట్లనే చావాలి. వాళ్ళ అమ్మ కూడా కొట్టిందంటే అది మా ఇంటికాడ అన్నది, నేను కూడా రెండు కొట్టిన అన్నది. ఆ తల్లి కొడుకులు కలిసి నా పిల్ల పానం తీసిండ్రు. అలా చక్కటికిలకి చూసిందంట కొడుతుంటే.